మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. ఈ మాట బైబిల్ గ్రంథంలో కీర్తనలు 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. స్నేహితులారా, ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే, కీర్తనాకారుడు అంటే ఆ కీర్తన రాసిన వ్యక్తి దేవునికి ప్రార్థిస్తున్నాడు అనమాట. ఏమనంటే, అక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని చూసి నవ్వుతున్నారు. ఏంట్రా బాబు, మీకెందుకురా నాయన దేవుడు అంటారు, మీ పని మీరు చేసుకోవచ్చుగా, ఎందుకురా నాయన అంటూ వాళ్ళని హేళన చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని తిడుతున్నారు, కొడుతున్నారు. అయితే అవన్నీ చూసి కీర్తనకారుడు తట్టుకోలేక దేవుని ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మమ్మల్ని వాళ్ళు ఇంతగా బాధ పెడుతున్నారు, అయితే నువ్వెందుకు మౌనంగా ఉన్నావయ్యా, నువ్వు మా వద్దకు ఎందుకు రావట్లేదయ్యా అని అంటూనే జరిగిన సంఘటనలు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. లేదయ్యా, నువ్వు విని మౌనంగా ఉండేవాడు కాదు, నువ్వు ప్రార్థన విని ఎవరైతే బాధపడుతున్నారో వారి కోరికను, వారి మాటను, వారి ప్రార్థనని నువ్వు విని నువ్వు ఆలకించి వారికి సహాయం చేసే దేవుడు కదయ్యా, అలాగే ఎన్నో మార్లు చేసావు కదయ్యా అని ఒక్కసారి ఆయన జరిగిన అన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. దావీదు ఎన్నోసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అందరూ హేళన చేస్తుంటే ఆయన దేవుడు ఎలా విడిపించాడో, ఎలా గొప్ప చేశాడో గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఇంకా చాలామంది అనమాట బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు ఎలాగైతే విడిపించాడో అన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నువ్వు బాధపడే వారి కోరికను నువ్వు విన్నావు, నువ్వు విని మౌనంగా ఉండే దేవుడు కాదు, నువ్వు సహాయం చేసే దేవుడు కదా, అందుకే మాకు కూడా సహాయం చేయ అని కీర్తనాకారుడు దేవుని ప్రార్థిస్తున్నాడు. స్నేహితులారా, ఈ మాట ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నీవు ఒకవేళ బాధపడుతున్నావేమో, నీవు ఒకవేళ ఇబ్బంది పడుతున్నావేమో, ఏం చేయాలో తెలియక అయోమయలో కూర్చున్నావేమో, అయితే నీ తరపున ప్రార్థించటానికి బైబిల్లో ఎప్పుడో కీర్తనాకారుని లేవనెత్తారనమాట. ఇదిగో నువ్వు బాధపడుతున్నావని తెలిసి, నువ్వు ఇబ్బంది పడుతున్నావని తెలిసి నీ గురించి కీర్తనాకారుడే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ సహోదరుడు బాధపడుతున్నాడు, అయ్యా ఈయనకు సహాయం చేయి నాయనా, ఈయన ఆదుకో నాయనా అని చెప్పి నీ తరపున ప్రార్థిస్తున్నాడు అనమాట. ఆయన ప్రార్థన విని నీ బాధ చూసి దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, నేను రక్షిస్తాడు, నీకు తోడే ఉంటాడు, భయపడమాక. దేవుడు చెప్తున్న వాగ్దానం ఇది. ఫ్రెండ్స్, ఈ వాగ్దానం యేసుక్రీస్తు నామములో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.